ఏమండి మీ గనక చిల్లర కావాలంటే అదిగో ఆ కనిపిస్తున్న గంట కొట్టండి. రేయ్ నేను చెప్పమన్నది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి, అది చిల్లర కాదురా, చిల్లర్స్. మంచి వీడియోస్ చూస్తూ మీరు చిల్ అవ్వాలనుకుంటే మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు ట్యాప్ ద బెల్ ఐకాన్. గంట అండి, గంట కట్టడం మర్చిపోకండి. కరోనా కబళిస్తోంది. చైనాలో పుట్టిన కరోనా వైరస్ హైటెక్ సిటీకి పాకింది. మైండ్ స్పేస్ లో భయపడిపోయేంత బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఏం లేదండి బాబా. అక్కడ మనం రోజు తీసుకునే జాగ్రత్తలే, కాకపోతే ఇంకొంచెం గట్టిగా తీసుకుంటే సరిపోద్ది. అయ్యేంటో చెప్తారని నేను మా బా వెయిట్ చేస్తున్నాం. ఇదిగో బ్రదరు, నువ్వు కెమెరా యాంగిల్ సెట్ చేసుకో చెప్తాను. ఎరో బా, మొహం ఏంటి సాంబార్లో పిజ్జా నానబెట్టుకుని తినేవాళ్ళగా అలా నానిపోయింది. ఏం లేదులేబా, చల్లగానే నువ్వేంది నిమ్మరసంలో ఉండేవాడివి, నీరసంగా తయారయ్యా. అది సరిగాను బా, 10 రోజుల నుంచి చూస్తున్నాను, ఎప్పుడు చూసినా వ్యాలెంటైన్ కార్డు మీద ప్రేమ జంటలు అతుక్కుపోయి ముందు గొయ్యుందో ఆడ ఆల్రెడీ గోతులో ఉన్నాడో కూడా తెలియకుండా చుట్టుపక్కల వచ్చేది పుచ్చుకల సౌండో వాళ్ళు ఎట్టుకునే పుచ్చుకల సౌండో కూడా అర్థకాకుండా తిరిగే వాళ్ళు. ఇప్పుడేం బా, ఇద్దరు సెరవు దిక్కు నుంచి వచ్చి ఎవరికాలు సెరవు బెంచ్ మీద కాసేపు కూకుని వెళ్ళిపోతున్నారు. అసలు ఏంటంట ఓళ్ళే కాదురా, నువ్వు సరిగ్గా గమనిస్తే ఏ ఇద్దరు కూడా కలిసి నడవడం కానీ మాట్లాడడం కానీ చేయడం చూసా నువ్వు? కరెక్టే బావు, కానీ మనం మనుషులం కాదు కదా, కనీసం ఏం జరిగిందో, పరిస్థితి సడన్గా ఎలా ఎందుకు మారిపోయిందో, అసలు ఈ నగరానికి ఏమైందో, మందు సిగరెట్తో పాటు ఏకంగా మనుషులతో కూడా మాట్లాడడం మానేయడానికి కారణాలేటో కనీసం మనకనే చెప్పాలి కదా. మొన్నెవరో నా కడుపులో న్యూస్ పేపర్ పడేస్తే ఖాళీగా ఉన్నా కదా అని చదివా, చూసూ చూసా, అప్పుడు అర్థమైంది. ఏమని, నీకు సావడం రాదనా లేకపోతే నువ్వు థమ్స్అప్ గాడివనే? షరాప్ యూజ్లెస్. విషయం చెప్తా ఈయన, నువ్వు కరోనా వైరస్ పేరు ఎప్పుడు నిన్నా? పూర్తిగా అనలేదు కానీ బా, మొన్న ఎవరో 1 నెల రోజుల క్రితం ఇద్దరు ఇక్కడ కూర్చుని మాట్లాడుకుంటున్నాడు మటుకి గురుకు తీత్తు అలా అలా విన్నాను, నీ తెలిస్తే చెప్పు. సర్లే, అందరూ అనుకున్నట్టు ఈ వైరస్ ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు బా. ఫ్లాష్ బ్యాగ్గినా 1 నిమిట్ కళ్ళు జోడి పెట్టుకుని పైకి ఎటువైపు చూడమంట అటా ఇటా. ఇది చాలా సీరియస్ మ్యాటర్ బావా. అసలు ఈ కరోనా వైరస్ని 1960లో కనుక్కున్నారు. ఇది సాధారణంగా జంతువులు వ్యాపిస్తుంది, ఒక్కోసారి జంతువుల నుంచి మనుషులకు కూడా వ్యాపిస్తుంది. నీకు 2002-2003 ఆ మధ్యకాలంలో చైనాలో సార్స్ అనే ఒక వైరస్ వచ్చింది, గుర్తుందా? అయ్యా అవును బావు, గుర్తొచ్చింది. అప్పుడు ఏకంగా 750 మంది చనిపోయారు కదా. గుర్తొచ్చింది గుర్తొచ్చింది. ఈ సార్స్ వైరస్ కూడా జంతువుల నుంచి మనుషులకి అలా వచ్చిందే. కరెక్టే, ఆ వెంటనే ఎలాగోల కింద మీద పడిన మాటిని ఆ వైరస్కి వ్యాక్సిన్ కొనుక్కుని దాన్ని మన ఊళ్ళోకి వచ్చిన దొంగ సన్నాసిగా తరిమికొట్టి కొట్టేశారు. నాకు గుర్తొచ్చింది రా. అయిపోయిందిరా బాబు, అనుకుంటున్న టైంలో 2014లో మన యుఏఈ అంటే దుబాయ్, బహ్రెయిన్ లాంటి అరబ్ దేశాల్లో గుంటల ద్వారా మళ్ళీ కరోనా వైరస్ సడన్గా పుట్టుకొచ్చి ఈసారి ఏకంగా 850 పైగా అమాయకులను తీసుకెళ్ళిపోయింది. దాన్ని ఎలాగోలా మందు కొనుక్కుని ఈసారి ఇంకా తాయెత్తులు నిమ్మకాయలు గట్రా గట్టి కట్టి ఇంకా రాదు అని డిసైడ్ అయిపోయారు. కానీ కట్ చేస్తే ఇదిగో మళ్ళీ ఇలా 2019 డిసెంబర్లో మళ్ళీ చైనాలోనే వుహాన్ అనే నగరంలో దీన్ని గుర్తించారు. ఈడేమ్మా జీవితం, ఇంట్లో పడే వస్తువులే కాదు ఒంట్లో పాక వైరస్లు కూడా చైనా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం మనం దరిద్రం కాకపోతే. బాగా చెప్పావు. సరే అసలు విషయానికి వస్తే, ఈ వైరస్ ఎంత ప్రమాదకరంగా ఉందంటే ఇప్పటికే చైనా ఒక్క దేశంలోనే 2000 మందికి పైగా పొట్టను పెట్టుకుంది. ఇంకా ఈ వైరస్ సోకిన వాళ్ళ లెక్క 85,000కు పైగానే. ఇది ఎంత ఫాస్ట్గా ప్రబలుతుందంటే ప్రపంచంలో 27 దేశాలకి ఇది ఆల్రెడీ పాకేసింది. WHO వాళ్ళు దీన్ని అతి భీకరమైన మహమ్మారిగా గుర్తించి దీనికి COVID-19 అని నామకరణం కూడా చేశారు. అయ్యా బాబు, నువ్వు చెప్తుంటేనే నా బెంచ్ తడిసిపోతుందిరా ఇక్కడ. ఏడు ఇంకో విషయం చెప్పాలా, చైనా తర్వాత అంతలా ఈ వైరస్ బారిన పడిన దేశం వల్ల సింగపూర్. కానీ ఆ ప్రభుత్వం చాలా స్ట్రిక్ట్ డిసిషన్ తీసుకున్నా, ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా కట్టుదిట్టమైన తనిఖీలు, వేల సంఖ్యలో వాలంటీర్లు నియమించి ప్రజలను అప్రమత్తం చేసేసింది.
ఈ లోపల తర్వాత రోజుల్లో వైరస్ సౌత్ కొరియా, ఇరాను, ఇటలీ, జర్మనీ, జపాను ఇలా చాలా దేశం వ్యాపించేసి ప్రజల ప్రాణాలు కూడా తీసేసుకుంది. అవును బావు, నిజమే. సింగపూర్లోకి ఎంటర్ అయ్యే అన్ని మార్గాల్లోనూ వచ్చే ప్యాసింజర్లకి హెల్త్ చెకప్లు బాగట్టిగా చేసి ఎవరికన్నా పొరపాటున జ్వరం ఉందని తెలిస్తే మట్టుకి ఎమ్మటే అబ్జర్వేషన్లు పెడుతున్నారంట. అంతేకాదు బావు, హాస్పిటల్స్లో పేషెంట్లు మానిటర్ చేయడానికి రోబోట్లను కూడా ఇట్టారంట బావా. మొన్నే ఓ పెద్ద ఆయన చెప్తే విన్నాను. అవును బావా, వైరస్ సోకిన 14 రోజులకు కానీ వాటి లక్షణాలు బయటపడవు అంట, అందుకే ఈ అబ్జర్వేషను. పైగా మొత్తం దేశం అంతా ఫ్రీ మాస్కులు పంచిపెట్టి ఆర్మీ, హాస్పిటల్ స్టాఫ్, అంబులెన్స్ స్టాఫ్, క్లీనర్స్ అంటే ప్రభుత్వం ప్రజల భద్రత కోసం తీసుకుంటున్న చర్యలు చూస్తుంటే కరోనానే కాదు దాని ఊడి వచ్చినా కూడా రెడీ అన్నట్టున్నారు బాబు వాళ్ళ. కానీ కరోనా ఆ పేరు మాత్రం ఎక్కడ ఎన్నట్టు కొట్టేస్తుంది బావా. కొంప తీసి మన వాళ్ళు రీత్రులు పుచ్చుకునే టానిక్ పేరు కాదు కదా. ఏంట ఉంటుంది ఉంటుంది, కరోనా అంటే లాటిన్లో కిరీటం అని అర్థం అంట. ఈ వైరస్ కిరీటం రూపంలో ఉంటుంది కాబట్టి దీనికి పేరు పెట్టారు. ఇది రకరకాల జంతువుల మోసాలు తినడం వల్ల వస్తుందంట బావా. ఇలాంటి సైంటిస్టులు అంటా ఉన్నారా? మరే అర్థమైన జంతువులని తిని పేరుకు తగ్గట్టుగా నెత్తి వెతికి చెట్టుకున్నారు. కానీ ఈ చైనా వాళ్ళని నమ్మడానికి లేదు బా. వీళ్ళే ఏదో ప్రయోగాలు చేసి ఆ తప్పుని జంతువుల మీదకి తోసేస్తున్నారేమో అని నాకు డౌటింగ్ కొడుతుంది. అది సరే కానీ మరి ఈ వైరస్ని గుర్తించడం ఎలా? దీన్ని తీసుకోవాల్సిన జాగ్రత్తలు అవి కూడా కొంచెం చెప్పే. ఈ వైరస్ సోకిన వ్యక్తికి జలుబు, జ్వరం, దగ్గు, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తాయి. తర్వాత తీవ్రమైన న్యూమోనియాకి దారితీసి ప్రాణాలే కోల్పోయే ప్రమాదం ఉంది. చలికాలంలో ఈ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంటుంది. చేతులు శుభ్రంగా కడుక్కోకుండా ముక్కు నోరు దగ్గర తాకొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచిస్తుంది. విదేశాలకు వెళ్ళినప్పుడు మాంసాహారం తప్పనిసరిగా బాగా ఉడికించి మాత్రమే తీసుకోవాలి, మానేస్తే మరీ మంచిది. పచ్చిగా ఉన్నవి లేదా సగం ఉడికిన మాంసం, గుడ్లు తినకుండా ఉండాలని సూచించింది. కరోనా వైరస్ ఇన్ఫెక్ట్ వచ్చిన వారు తుమ్ముతున్న సమయంలో ఎదురుగా ఉన్నవారికి అది రాకుండా తగిన జాగ్రత్తలు పాటించాలి. అంటే ముక్కుకి టిష్యూ లేదా బట్ట పెట్టుకోవడం, ఎదురుగా ఉన్న వ్యక్తికి దూరంగా జరగడం లాంటివి చేయాలన్నమాట. మీకు మరియు ఇతర వ్యక్తులకి మధ్య కనీసం 1 మీటర్ దూరం ఉండాలండి. మరీ ముఖ్యంగా తగ్గడం, తుమ్మడం మరియు జ్వరం ఉన్నవారికి అయితే ఇంకా దూరంగా ఉంటే బెటరు. ఈ వైరస్ మళ్ళీ మనుషుల జోలికి రాకుండా కషాయం లాంటి మంచి మందులు కనుక్కుని త్వరగా బయటపడిపోవాలి బా. రోజు దీని గురించి తింటుంటే కడుపు తరిగిపోతుంది. నిజంగానే రాబా, వచ్చా బాధపడే కంటే రాకుండా జాగ్రత్త పడడం మన పబ్లిక్ ఎలాగో తెలుసు కాబట్టి మన ఇద్దరం కంగారు పడక్కర్లేదు. ఇదిగో ఏట్రో మీద మీదకి వస్తున్నా, కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చెయ్యి. చలికాలం ఎండాకాలం లాగా ఇప్పుడు వైరస్ కాలం నడుస్తుంది కదా. నువ్వు ఆ కంగారేం పడవు బాబు, ఈ వైరస్లో మళ్ళీ నేను చేసేది. మీకు గనక మా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్. హాయ్, ఉంటామండి మరి. అందరికీ నమస్కారం, నేను మీ కోటి రెడ్డిని. ఈరోజు ప్రపంచంలో ఎక్కడ చూసినా, ఎవరి నోట విన్నా, వినిపిస్తున్నా మరియు వణికిస్తున్నా ఒకే ఒక్క మాట, కరోనా వైరస్. ఈ వైరస్ మన దగ్గరికి రాకుండా తీసుకోవలసిన జాగ్రత్తలు ఏంటో మేము చేసిన ఈ చిన్న ప్రయత్నంలో మీరు చూసే ఉంటారు. ఈ వైరస్ బారిన పడకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటూ మన తోటి వారికి మరియు మన కుటుంబ సభ్యులకు అవగాహన కల్పిస్తూ మన వంతు మన కృషి చేద్దాం. జై హింద్, జై సింగపూర్ తెలుగు సమాజం.